గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నగరంలోని అనేక అంశాలలో అధికారులు వర్సెస్ ప్రజాప్రతినిధులు పరిస్థితులు తయారయ్యాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన తమను అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. సమస్యలపై అధికారుల స్పందన నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ పాలక మండలి 11వ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనుల విషయంలో జిహెచ్ఎంసీకి వస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ప్రజల నుంచి మాత్రమే అధికారుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు రాగా, తాజాగా ప్రజాప్రతినిధులు సైతం జిహెచ్ఎంసీ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల తర్వాత ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశం అధికారులు ప్రజాప్రతినిధుల వార్కు వేదికగా నిలిచింది. రోడ్లపై గుంతలు, నాలాల పూడికతీత తదితర అంశాలపై అధికారులిచ్చిన సమాధానాలకు ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అధికారుల తీరుపై ఫిర్యాదు చేసిన వారిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండటం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామంటూ కార్పొరేటర్లతో పాటు పలువురు ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారంటే జిహెచ్ఎంసీలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. ఎమ్మెల్సీలు జాఫ్రీ, ఎంఎస్ ప్రభాకర్, ఎంపీ రేవంత్ రెడ్డిలు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్మాణం పూర్తిగా దెబ్బతిన్నదని, వాటిని ఎప్పుడు బాగు చేస్తారని వారు నిలదీశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీకి భారీగా యువ ఐఏఎస్లను కేటాయించింది. ప్రస్తుతం బల్దియాలో 7 ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ వారిలో చాలా మంది ప్రజల మధ్యకు వెళ్లకుండా ప్రధాన కార్యాలయానికే పరిమితమవుతున్నారు. వీరు సౌత్ నార్త్ ఫీలింగ్స్తో పాలనను పూర్తిగా పడకెక్కించేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో పనిచేసే ఏ స్థాయి అధికారి అయినా జనంలోకి వెళితేనే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అయితే జిహెచ్ఎంసీలో పోస్టింగ్స్ తీసుకున్న అధికారుల మధ్య సమన్వయం ఉండటం లేదు. గత కొంతకాలంగా జిహెచ్ఎంసీలో పనిచేసే ఐఏఎస్ అధికారులు నార్త్ సౌత్ ఐఏఎస్లుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది. ఒకరిద్దరు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ విశ్వజిత్ తమ విభాగాల్లో స్పీడ్గా దూసుకెళ్తుంటే మిగతా వారు కమిషనర్ తమను ఎంకరేజ్ చేయడం లేదని సిఎస్ స్థాయిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యువ ఐఏఎస్లు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారా అంటే అది కూడా లేదని పాలక మండలి సర్వసభ్య సమావేశంలో స్పష్టంగా వెల్లడైంది. హైదరాబాద్ అభివృద్ధిలో యువ ఐఏఎస్లు కీలకమని సర్కార్ భావించి జిహెచ్ఎంసీకి కేటాయిస్తే వీరు మాత్రం ఇలా గ్రూపు రాజకీయాలకు తెరలేపి ప్రజా సమస్యలను పక్కన పెడుతున్నారు. మరి ఇప్పటికైనా యువ ఐఏఎస్ అధికారుల తీరులో మార్పు వస్తుందో రాదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.